ప్రభాస్ 6 అడుగుల ఎత్తు, మంచి పర్సనాలిటీతో అమ్మాయిల కలల రాకుమారునిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తన సినిమాలతో మాస్ ఫాలోయింగ్ ను, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తన సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ అంటే తెలుగు సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే తెలుసు, కానీ ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రభాస్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు. దీనికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సినిమానే. ప్రభాస్ రేంజ్ బాహుబలికి ముందు వేరు, బాహుబలి తర్వాత వేరు. బాహుబలికి ముందు ప్రభాస్ ని టాలీవుడ్ లో టాప్ 3 కూడా లెక్క వేసేవారు కాదు. ప్రభాస్ పారితోషికం కూడా మహేష్, పవన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ల తర్వాత ఉండేది. కానీ ఇప్పుడు ప్రభాస్ పారితోషికం వీరికంటే ఎక్కువ అయ్యేలా ఉంది. కేవలం వీరికంటే కాదు, ప్రభాస్ బాలీవుడ్ కాన్స్ ని కూడా దాటేలా ఉన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే, బాలీవుడ్ మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి చెన్నై ఎక్స్ప్రెస్, సింగం, బోల్ బచ్చన్ తో కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టాడు. అయితే ఈ డైరెక్టర్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ప్రభాసులతో ఒక మల్టీస్టార్ తీసే ఆలోచనలో ఉన్నాడట. ఈ మూవీని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేసి సినిమాని విడుదల చేయాలన్నదే రోహిత్ శెట్టి ప్లాన్. ఇక్కడ వరకు బాగానే ఉన్నా డైరెక్టర్ కి మాత్రం గట్టి షాకే ఇచ్చాడు ప్రభాస్. ఈ ప్రాజెక్ట్ విషయంపై రోహిత్ ప్రభాస్ తో మాట్లాడితే దిమ్మ తిరిగే రెమ్యునరేషన్ అడిగాడట. 25 కోట్లైతే అదో రకం, పోనీ 50 అయినా ఏదో మార్కెట్ ఉన్న హీరో కాబట్టి ఇచ్చేయచ్చు. కానీ ప్రభాస్ ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేశాడంట. ఈ విషయంపై ప్రభాస్ కి అప్పుడే అంత పొగరా అని బాలీవుడ్ మీడియా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తుంది. ఒకవేళ ప్రభాస్ 80 కోట్లు అడగటం నిజమైతే అది టూ మచ్ అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ రెమ్యునరేషన్ ప్రిన్స్ మహేష్ తీసుకునే 25 కోట్లు, బాలీవుడ్ కాన్స్ కూడా 50 నుంచి 60 కోట్లు తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రభాస్ అడుగుతున్న మొత్తం రజనీకాంత్, సల్మాన్, షారుఖ్ ల కంటే ఎక్కువే. ఈ విషయం మీద ప్రభాస్ స్పందించే వరకు ఇందులో నిజమెంతుందో మనకి తెలియదనే చెప్పాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి ఫిల్మీ మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.